తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో సత్య ప్రమాణాలు సవాళ్ల రాజకీయం రంజుగా సాగుతుంది. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రమాణాలకు సై అంటున్నారు. కాసేపట్లో బిక్కవోలులోని లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రమాణాలకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత తలెత్తకుండా 144 సెక్షన్ విధించారు పోలీసులు. మాట్లాడారు ఇదే సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అయ్యప్ప స్వామి అందిస్తారు. అయ్యప్ప స్వామి, ఆధ్యాత్మిక జిల్లాగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లాలో 9వ శతాబ్దంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన పురాతనమైన ఆలయం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం. ఇదైతే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం అంటే ఎంతో ప్రసిద్ధిగాంచింది. అటువంటి బిక్కవోలు ప్రసిద్ధిగా అయినటువంటి లక్ష్మీ గణపతి ఆలయంలో ఈరోజు రాజకీయ నాయకుల మధ్య పరస్పర ఆరోపణలకు నిలువెత్తు నిదర్శనంగా మారబోతుంది. దీనికి సంబంధించి కూడా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అదేవిధంగా అనపర్తి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి మధ్యన పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. వీరిద్దరూ కూడా అవినీతి ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 2.5 గంటల సమయానికి సంబంధించి కూడా సత్య ప్రమాణాలు చేసేందుకు వేదికగా ఉన్నటువంటి బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద ఉండడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా ఆలయ అర్చకులు సంతోష్ శర్మ మన దగ్గర ఉన్నారు. స్వామివారి ప్రాశస్త్యం తెలుసుకుందాం. చెప్పండి, అసలు బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం వద్ద ప్రాశస్త్యం చెప్పండి స్వామివారి. సత్యప్రమాణం అనేది ప్రత్యేకంగా చెవి దగ్గర చెప్పుకోవడం అనేది ఇక్కడ సత్యప్రమాణం అండి. ఎవరైతే కోరిక ధర్మబద్ధంగా న్యాయంగా ఉండి పూర్తి భారం స్వామివారి మీద వేస్తారో, కోరిక ఆ స్వామి ధర్మంగా ఎవరు ఉంటారో వాళ్ళు వెన్నంటే ఉండి కోరిక నెరవేరుస్తారు, ఖచ్చితంగా నెరవేరుస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. నెరవేర్చిన తర్వాత పునర్దర్శనం ఖచ్చితంగా చేయాలి. స్వామివారు ఎవరినైతే అనుగ్రహిస్తారో అదే సత్యప్రమాణంగా భక్తులు స్వీకరిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైనా స్వామి దగ్గరికి వచ్చి చెవి దగ్గర చెప్పుకోవచ్చు. ఏ విధమైనటువంటి అడ్డంకులు లేవు. కులమతాలు కానీ జాతి వివక్షలు కానీ లేవు. స్త్రీ పురుషులు అందరూ కూడా ఎవరైనా స్వామి దగ్గరికి వచ్చి చెవి దగ్గరగా వెళ్ళి స్పృశించి చెప్పుకోవడం అనేది ఇక్కడ ప్రాశస్యము, స్వామివారి యొక్క ఆజ్ఞాకల్పం. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా స్వామివారి చెవిలో ఏదైతే సత్యప్రమాణం చేయాలని చెప్తున్నారు, దీనికి సంబంధించి కూడా రెండు పక్షాలు ఏదైతే ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేతో పాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఒకేసారి స్వామివారికి సత్యప్రమాణం చేసుకునే అవకాశం ఉండదు? ఉంటుందండి. ఇద్దరూ ఒకేసారి వచ్చినా స్వామి దగ్గర చెప్పుకోవచ్చు. ఎవరైనా స్వామి దగ్గరికి రావచ్చు అనుకున్నప్పుడు స్వామి దంపతియుక్తంగా చెవి దగ్గరగా వెళ్ళి స్వయంగా వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా ధర్మ మార్గంగా చెవి దగ్గర చెప్పుకోవడం అనేది ఉంది. అందులో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. అంటే చెవిలో చెప్పుకోవాలి సత్యప్రమాణాన్ని మీరు చెప్తున్నారు, అది కొన్ని చోట్ల అయితే చెయ్యి చాపు చెబుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో చెవిలో చెప్పిన అంశాన్ని సత్యమని మనం ఎలా గ్రహించవచ్చు? భగవంతుడి మీద నమ్మకంగా ఉండి మన బాధలు మన కోరికలు ఏమైతే స్వామికి మనం విన్నవించుకుంటున్నామో, ఏదైతే స్వామివారు మనకి నెరవేరుస్తున్నారో, ధర్మానికి రూపం భగవంతుడు కాబట్టి ఆయన ఏది నెరవేరుస్తున్నాడో అదే ధర్మం కాబట్టి ఖచ్చితంగా మనం ఏది దేవుడు మనకి ఏది అనుగ్రహిస్తున్నాడో అదే ధర్మం కాబట్టి మనం ధర్మంగా ఉంటే మన కోరికలు చెవి దగ్గర చెప్పుకుంటే ఆయన వెన్నంటే ఉంటాడు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధిగా అయినటువంటి శ్రీ బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం ఇప్పుడు రాజకీయ నాయకుల సత్యప్రమాణాల కారణంగా మరింత ప్రసిద్ధిగాంచిందని చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా ఇక్కడ సత్యప్రమాణాలు అనేది కేవలం స్వామివారి చెవిలో మాత్రమే చెప్పుకోవాలని చెప్పేసి అర్చకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నాయకులు ఏదైతే అధికార పార్టీ ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ రెడ్డి, అదేవిధంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ సత్యప్రమాణాల కార్యక్రమాన్ని ఏ విధంగా కొనసాగిస్తారని మాత్రం చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగిందని చెప్పవచ్చు. ఒక పక్కేమో ఏదైతే దేవుని సన్నిధిలో ఖచ్చితంగా సత్యప్రమాణం చేస్తానని, ఖచ్చితంగా ఆ భగవంతుడే చూసుకుంటాడని వైసీపీ ఎమ్మెల్యే సత్యసుందరరెడ్డి చెప్తున్నారు. అదే దీనికి సంబంధించి కూడా ఆరోపణలకు సంబంధించి ఆధారాన్ని తమ వద్ద ఉన్నాయని, ఖచ్చితంగా బహిరంగ సత్యవేదిక నిర్వహించాలని మరోపక్క టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఇరువురు పార్టీల మధ్య ఏదైతే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య ఉన్నటువంటి పరస్పర ఆరోపణల కారణంగా ఈరోజు బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సత్యప్రమాణాలు అనే కార్యక్రమం నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఏ విధంగా జరగబోతుందనేది మాత్రం ఉత్కంఠ భరితంగా కొనసాగింది. ఏదేమైనప్పటికీ భగవంతుని సన్నిధిలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం పట్ల ఏ విధంగా పరితపిస్తుందో మనం చూడాల్సిందే. వీడిన సత్యప్రహార్తో అయ్యప్ప స్వామి, టీవీ5 బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం నుండి.